మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. పూనమ్ కౌర్ వివాదాస్పద కామెంట్స్ పోస్టులతో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేస్తూ విరుచుకు పడుతూ ఉంటుంది. తాజాగా మరోసారి ఏపీ రాజకీయాలపై సంచలన ట్వీట్ చేసింది. ఇప్పుడు ఆమె చేసిన ఈ ట్వీట్ దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కొందరు ఫేక్ లీడర్లు గొంతు చించుకుంటున్నారు. మహిళల మీద ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. మహిళలకు ఏదో జరిగిపోతోందని వారికి అంతగా ఆందోళన ఉంటే ఢిల్లీలో రెసిడెంట్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు. కనీసం వారికి అనుకూలంగా ఒక్క మాట అయినా మాట్లాడలేదు. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఏపీలో నకిలీ లీడర్లు ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తున్నారు. ఇలాంటి నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది పూనమ్. ఆ ట్వీట్ ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. పూనమ్ కౌర్ బహిరంగంగా ఏం చెప్పకపోయినా ఆమె చేసే ట్వీట్స్ మాత్రం హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ఆమె చేసిన ట్వీట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ పెట్టిందంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏం జరుగుతుందో కూడా ఊహించలేవంటూ పూనమ్కు వార్నింగ్ ఇస్తున్నారు ఫ్యాన్స్.